మానేరుపేట మండలం నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు మండు టెండర్లో మత్తెడుతున్నాయి. ఎగువ మానేరుకు కాళేశ్వరం జలాలు వచ్చే సందర్భంగా మంత్రి కేటీఆర్ జలహారతి ఇచ్చారు. ఇక గోదావరి జలాలు మెట్టు ప్రాంతమైన ఎగువ మానేరుకు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. నర్మల గ్రామే పంచగంగా ప్రకీర్తిత గంగాది పంచోపచార పూజాన్ పరికల్పయామి ఆ ఫలి నీర్యా ఫలాయ పుష్పాష్ట పుష్పిణి బృహస్పతి ప్రసూవ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు తదేకమైన దీక్షతో నడపడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి ఏ రకమైన ప్రయోజనాలు కొనగూరుతాయో అడుగడుగున ప్రజలకు వివరించి సాధించిన ఈ రాష్ట్రంలో ఈరోజు కొన్ని అపురూపమైన అద్భుతమైన దృశ్యాలని తెలంగాణ ప్రజానీక ముందు ఆవిష్కరిస్తున్న మహనీయులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఈ తరమే కాదు తెలంగాణలోని భవిష్యత్ తరాలు కూడా రుణపడి ఉంటాయి అని చెప్పి ఈరోజు ఎగువ మానేరులో కాళేశ్వరం ద్వారా వచ్చిన ఈ నీళ్లను చూసిన తర్వాత ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉన్న భావన. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఎర్రటి ఎండల్లో తీసుకొచ్చి ఉపనదుల్లోకి పోసి, అది మానేరు కావచ్చు మాంజీరా కావచ్చు, ఈరోజు వట్టిపోయిన తెలంగాణలో ఉపనదులన్నింటినీ మళ్ళీ జీవనదులుగా మారుస్తున్న ఘనత మహనీయులు మహానుభావులు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మాట నేను ఈ ప్రాంత రైతాంగానికి, ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ రైతాంగానికి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ మానేరు ప్రాజెక్టు నింపాలని పాదయాత్రలు జరిగినాయి. ఈ అప్పర్ మానేరు ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ప్రయోజనం చేకూర్చాలని చెప్పి నిరాహార దీక్షలు, ధర్నాలు, ఉద్యమాలు ఎన్నో జరిగినాయి. ముఖ్యమంత్రులు ఎంతోమంది వచ్చినారు, ముఖ్యమంత్రులు ఎంతోమంది పోయినారు. కానీ లక్ష్య సిద్ధి, చిత్తశుద్ధి రెండు ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఈ ఇదొక అద్భుతమైన దృశ్యం. వీటన్నిటికీ మించిన ఇంకొక అద్భుతాన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే అతి త్వరలో చూడబోతా ఉన్నాం. అప్పర్ మానేరు నుంచి మిడ్ మానేరు మధ్యన 13 చెక్ డ్యాంలు కట్టబోతా ఉన్నాం. ఈ 13 చెక్ డ్యాంలు కూడా జూన్ మాసం చివరి నాటికి పూర్తయితే అప్పర్ మానేరు నుంచి కిందికి మిడ్ మానేరు వరకు ఒక సజీవ నదిలాగా సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి పల్లె, ప్రతి ప్రాంతం కూడా పులకించిపోయే విధంగా, ప్రతి రైతన్న పులకించిపోయే విధంగా, ఎప్పటికీ శాశ్వతంగా జల కలతోని ఈ ప్రాంతం ఉట్టిపడే విధంగా, ఎప్పటికీ మత్స్య సంపద కానీ లేదా వ్యవసాయ ఆధార ఇతర పరిశ్రమలు కానీ ఇతర వృత్తులు కానీ అందరూ కూడా ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండే విధంగా మరి ఒక అద్భుతమైన దృశ్యం కూడా మన కళ్ళ ముందే సాక్షాత్కారం కాబోతున్నది. నిజంగా ఈరోజు గొప్పగా ఎందుకు అనిపిస్తుందంటే, ఈరోజు ఏప్రిల్ 19, సరిగ్గా 20 ఏళ్ళ కిందట
ఏప్రిల్ 27 నాడు కేసీఆర్ గారు జలదృశ్యం అనే ప్రాంతంలో హైదరాబాద్లో ఆనాడు తన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. టీఆర్ఎస్ అనే పార్టీని గులాబీ జెండాను ఎగరవేసి తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. సరిగ్గా 20 ఏళ్ళ తర్వాత, ఇంకో 8 రోజులు అయితే కరెక్ట్గా 20 ఏళ్ళు, ఆనాటి జలదృశ్యం నుంచి ఈరోజు మన వెనుక కనబడుతున్న ఈ సుజల దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా తెలంగాణ సిద్ధించింది, ఎందుకో తెలంగాణ సాధించింది. మనందరికీ నేను ఈ సందర్భంగా పాదాభివందనం కూడా చేస్తూ, ఎందుకంటే నిర్వాసితుల సమస్యలు సామాన్యమైన సమస్యలు కాదు. ఒక ఊరు నిడిచిపెట్టి పోవాలంటే ఆ ఊరిలో ఉండే జ్ఞాపకాలను వదిలిపెట్టి పోవాలంటే అది చిన్న విషయం కాదు. మరి ఇట్లాంటి అపురూపమైన దృశ్యాలు ఇలా మనకు కనబడుతున్నాయంటే అట్లా ఎంతోమంది త్యాగం చేస్తేనే కనబడతా ఉన్నాయి. కొన్ని వందల మందికి నష్టమైతే కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి లాభమయ్యే ఈ అద్భుతమైన ప్రాజెక్టులను కేసీఆర్ గారు ఏదైతే నిర్మాణం చేసినారో కాళేశ్వరం రూపంలో, రేపటి రోజున పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపంలో, సీతారామ ప్రాజెక్టు రూపంలో, వీటి వల్ల అప్పుడెప్పుడో మహాకవి దాశరథి అన్నట్టు తెలంగాణ కోటి రతనాల వీణనే కాదు, తెలంగాణ 1.5 కోటి ఎకరాల మాగాణం కూడా కాబోతా ఉన్నది. తప్పకుండా దీనివల్ల తెలంగాణ రైతాంగం శాశ్వతంగా ఆంధ్ర ప్రాంతంలో ఎట్లా అయితే కాటన్ దొర విగ్రహాలు పెట్టుకున్నారో అదే పద్ధతుల్లో తెలంగాణలో ప్రతి ప్రాజెక్టు ప్రతి చెరువు దగ్గర కూడా తప్పకుండా భవిష్యత్తులో కేసీఆర్ గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి సిరిసిల్ల ప్రాంత శాసనసభ్యుడిగా నాకు 2009లో ఏదైతే ఆనాడు రైతులు నాకు ఒక ఆదేశం ఇచ్చినారో, మీరు నర్మాల చెరువు నింపండి అని, ఈరోజు ఆ కళ సాక్షాత్కారం అయ్యే విధంగా వారు ఆశీర్వదించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ అద్భుతాన్ని ఎర్రటి ఎండలో రోహిణి కార్తెలో ఆవిష్కరించినందుకు సిరిసిల్ల ప్రజల పక్షాన, ఈ నర్మాల ఎగువ అపర్మానేరు కింద నర్మాల చెరువు కింద ఉండే రైతాంగం పక్షాన నేను హృదయపూర్వకంగా వారికి పాదాభివందనం చేస్తూ, మా రైతాంగం తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ.